నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఇచ్చాడు. దానిని ఆ వరాలకు తగినట్టుగా నిన్ను నీవు మలుచుకోవాలి, నీవు తగినట్టుగా ఎంచుకోవాలి తప్ప దానికన్నా గొప్పగా నీలో ఏదో అతిశయము కనబడకూడదు, డాంబికం కనబడకూడదు. అలాంటి అతిశయం అనేది మనం రోమాపత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం, సిలువలో కొట్టివేయబడింది. విశ్వాస న్యాయమును బట్టియే సిలువలో అతిశయం అంతా కొట్టివేయబడింది. కాబట్టి మనం ఏదో క్రియలు చేయడం మూలాన ఇలాంటిది వచ్చింది అని గొప్పగా ఎంచుకోవలసిన అవసరం అస్సలు లేదు. నీ క్రియలను చూసి దేవుడు రక్షణ ఇవ్వలేదు, నీ క్రియలను చూసి దేవుడు నీకు వరాలు ఇవ్వడం లేదు. కాబట్టి దేవుని మీద ఉన్న నమ్మకం చేత నువ్వు నీతిమంతుడవై పరిశుద్ధుడవై పరిశుద్ధురాలవై ఈ రీతిగా ఎంచబడి దేవుడిచ్చేటటువంటి ఆ వరాలను పొందుకుంటున్నావు. కాబట్టి తగిన రీతిగా నిన్ను నీవు ఎంచుకోవాలి. తగిన రీతిగా అంటే ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అని వాక్యం చెప్తుంది. ఎవరైనా సరే తన్ను తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఎందుకంటే మనం ఏం చేసినా అది దేవుని కృపను బట్టే చేయగలుగుతున్నాం. మనల్ని బలపరచువాని అందే సమస్తము చేయగలుగుతున్నాం. ఒకవేళ నువ్వు ఎంత గొప్ప సేవ చేసే వ్యక్తివైనా, ఒకవేళ ఎంత గొప్ప విశ్వాస భక్తిపరురాలువైనా భక్తిపరుడవైనా దేవుని పని చేస్తున్నా దేవుని పనిలో సహకరించే వ్యక్తివైనా ఏదేమైనా నీ సామర్థ్యం ప్రభు కృపను బట్టే. కాబట్టి నిన్ను నీవు ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. నువ్వు ఎంచుకోకుండా జాగ్రత్తగా బ్రతుకు, జాగ్రత్తగా బ్రతుకు. అది దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే మాట. అలా కాకుండా ఒకవేళ మనం గర్వపడుతూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటూ ఇలా స్వస్థ బుద్ధి లేకుండా బ్రతుకుతున్నామనుకోండి, అప్పుడు నేను ఒక మాట చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. తీతు 1:13-14. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తం వారిని కఠినముగా గద్దించుము. అంటే స్వస్థ బుద్ధి, విశ్వాస విషయంలో స్వస్థత కలుగునట్లు మనము దేవుని యొక్క వాక్యమును బట్టి గద్దించబడుతూ ఉంటే మనము స్వస్థత పొందుతూ మంచి విశ్వాసము మంచి బుద్ధి కలిగి ప్రవర్తించే అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తున్న దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వాక్యము ఎప్పుడు మాట్లాడుతున్నా వాక్యము సరిచేసేది, వాక్యము హెచ్చరించేది, వాక్యము గద్దించేది, వాక్యము బలపరిచేది, ప్రోత్సహించేది అది వాస్తవమే. అలాగే హెచ్చరిస్తూ సరిచేసేది కూడా. ఎప్పుడు నిన్ను నీవు ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు, నీ సహోదరుడి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి అంటే ఎదుటివారు నీకంటే గనులుగా ఎంచాలి నువ్వు అని అంటాడు. ఎదుటివారిని నీకంటే ఎక్కువ గనులుగా ఎంచాలి అంటే వారు గొప్పవారు నువ్వు తగ్గించుకుంటున్నట్లుగా. ఈ రీతిగా ప్రవర్తించడం చేత స్వస్థ బుద్ధితో నువ్వు ప్రవర్తిస్తున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో 2వది నీతి, నీతితో ప్రవర్తించాలి, నీతిగా ప్రవర్తించాలి. యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులమవుతున్నామని రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులమవుతున్నాం అంటే ఇది ఆయన నుంచి మనకు విస్తరించే నీతి. అది విస్తరించే నీతి యేసు ప్రభు నుండి ఒక వ్యక్తికి, యేసు ప్రభు నుండి ప్రతి వ్యక్తికి, ఆయనలో నుండి వస్తుంది. ఇది విస్తరించే నీతి మాత్రమే కాకుండా పాటించే నీతిగా కూడా ఉండాలి. ఇది యోహాను వ్రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతితో బ్రతకాలని ఉంది కదా, దేవుని నుండి నీతిని పొందుకున్నాం, దేవుడు నాకు ఇచ్చిన నీతి నా హృదయంలో ఉంది, అది దేవుడికి తెలుసు నాకు తెలుసు అని చెప్పుకుంటూ ఉంటే సరిపోదు. ఆ నీతి ఎదుటివారికి కూడా ప్రదర్శించబడాలి. ఒకటి దేవుని నుండి విస్తరించిన నీతి, ఆయన యందు విశ్వాసం ఉంచిన నాడే నీకు విస్తరించింది,
రెండు ప్రదర్శించబడే నీతి. ఎదుటివారికి తెలియాలి నీతి, వారికి తెలియాలి అంటే క్రియల రూపంలో వారికి తెలియాలి. కాబట్టి జాగ్రత్తగా విందాం, మనము నీతిని పొందుకుంటే సరిపోదు, నీతిగా జీవించడం చాలా అవసరం. నీతిగా జీవించడం చాలా చాలా అవసరం. అందుకే నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు, నీతిగా మాట్లాడతాడు, నీతిగా బ్రతుకుతాడు. ఆయన ఆయన నీతి నీలో పెట్టాడు. ఇప్పుడు నువ్వు నీతిగా మాట్లాడాలి, నీతిగా బ్రతకాలి, నీ క్రియలలో నీతి కనబడాలి. ఆ రీతిగా నీతిగా నువ్వు బ్రతికితే, నీతి నీలో కనబడితే, నువ్వు దేవుడు ఆ వచ్చే వరకు, ఆయన రాకడ వరకు ఎలా బ్రతకాలి అని ఆయన ఆశిస్తున్నాడో ఆ రీతిగా నువ్వు బ్రతుకుతున్నావని అర్థం. కాబట్టి నీతిగా ప్రవర్తించడం చాలా చాలా అవసరం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను, నా హృదయంలో నీతి వచ్చింది, నా హృదయం మట్టికే అలా నీతి ఉంచుకుంటాను అంటే సరిపోదు ప్రియులారా. హృదయంలో ఉన్న నీతి ప్రకారం మన జీవితంలో మనం ప్రవర్తించాలి. నీతిగా ఆలోచించాలి, నీతిగా మాట్లాడాలి, నీతిగా పనిచేయాలి, నీతి పనులు చేయాలి. అప్పుడు దేవుని వాక్యం నెరవేర్చినట్లుగా అవుతుంది. ఇక మూడవది భక్తితో బ్రతకాలి అని. భక్తితో, దేవుడంటే భక్తి. సహజంగా భక్తి అనేది దేవుడు ఉన్నాడని నమ్మటం, దేవుని మందిరానికి వెళ్ళటం, బైబిల్ను చదవటం, ఇవన్నీ భక్తిలో మార్గాలే. వీటితో పాటుగా యాకోబు పత్రిక 1:26 చదువుతున్నాను, చూడండి. ఎవడైనను నోటికు కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకుని నెడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఈ యాకోబు పత్రిక 1:19 ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి అని చెప్పాడు. వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి కోపించటానికి నిదానించాలి. మాట్లాడేటప్పుడు కూడా నిదానం, తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి ఎదుటివారి మీద ఎదుటివారికి తీర్పు తీర్చకూడదు. ఎదుటివారి సమస్యను ఎక్కువగా వినటానికి ఇష్టపడాలి, కానీ ఆ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి వారిని బాధ పెట్టేటట్లుగా ఉండకూడదు. ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి దానినే కంటిన్యూషన్ చేస్తూ నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. అంటే మనం తొందరపడి మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడాలి, అవగాహన చేసుకుని మాట్లాడాలి, దాని గురించి తెలుసుకుని మాట్లాడాలి. ఏదైనా సమస్య గురించి ఎదుటివారితో మాట్లాడవలసి వచ్చినప్పుడు మనం పాటించవలసిన తీరు ఇది. అవేమీ వినకుండా, అవేమీ తెలుసుకోకుండా ఎదుటివారి విషయంలో ఏదో మనకు కనబడుతుందని మనం తొందరపడి మాట్లాడేసి వారిని బాధ పెడుతూ వారిని తొందర పెడుతూ ఉంటే అది భక్తి లక్షణం కాదు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, అద్దు అదుపు ఉండాలి, మన మాటలకు అద్దు అదుపు ఉండాలి. అలా కాకుండా కత్తిపోటు వంటి మాటలు కలవారు కలరు అన్నట్లు, కత్తితో కాకపోయినా మాటలతోనే పొడిచి పొడిచి చంపేటట్లుగా మాట్లాడే మాటలు ఉన్నాయి. అలాంటి మాటలు, బిషపు మాటలు, యథార్థము లేని మాటలు, అబద్ధంతో కూడిన మాటలు, మోసంతో కూడిన మాటలు, ఇలాంటివన్నీ మాట్లాడితే తొందరపడి మనం మాట్లాడుతున్నట్లే. అందుకే తొందర లేకుండా మనం ఏం చేయాలి అంటే, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి, మనం దేవుని యందు భక్తి గలవారమై మాట్లాడాలి, భక్తి గలవారమై మాట్లాడాలి. ఇంకా చెప్పాలి అంటే, యాకోబు పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినయ్యుండు. వినువారు మాత్రమే అయ్యుండి మీరు వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మిమ్మును మీరే మోసం చేసుకుంటున్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరో మోసం చేయట్లే మిమ్మల్ని, మిమ్మల్ని మీరే. ఇదంతా భక్తికి, అంటే మాట్లాడటకు నిదానించాలి అని వాక్యం చెప్తున్నప్పుడు మనం అలా ప్రవర్తించలేదనుకోండి, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎవరో మోసం చేయట్లేదు, ఎవరో మోసం చేయట్లేదు. కాబట్టి మన నోటికి కళ్ళెం పెట్టుకోవటం భక్తి యొక్క లక్షణం. ఇంకా 27 ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా.
దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. రెండు విషయాలు ఇందులో మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, తిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. అనాథలైన పిల్లలు, అనాథైనటువంటి విధవరాలు, వారికి ఏ ఆధారం లేదు, అలాంటప్పుడు వారి ఇబ్బందులో పరామర్శించడం, వారిని ఆదుకోవటం, వారిని పట్టించుకోవటం, వారి బాధల్లో సహాయం చేయటం, ఈ పని చేయటం భక్తి యొక్క పవిత్రమైన భక్తి లక్షణం అని ఉంది అక్కడ. పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా ఇలాంటి వారిని పట్టించుకోవటం. దానితో పాటు అంత మాత్రమే కాదు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంట. ఇహలోక మాలిన్యం, ఈ లోకానుసారమైన అపవిత్రత మనకంటకుండా మనం జాగ్రత్త పడటం, అంటే వాక్యానుసారంగా మనం ప్రవర్తించటం. ఇప్పుడే మనం నేర్చుకున్న నోటిని అదుపులో పెట్టుకోవాలి అని, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. ఇది వాక్యం చెప్పే పద్ధతి. ఈ ప్రకారంగా మనం ప్రవర్తించడం చేత మనము ఖచ్చితంగా దేవుని రాకడకు తగినట్లుగా ప్రవర్తిస్తున్నాము. అందుకే తీతు పత్రికలో మనం చదివాం కదా, 2:13-14 ఆయన యొక్క, మహాదేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతికుచుండవలెను. ఇది 5వ విషయం. ఇక 6వ విషయం కూడా మనం నేర్చుకుందాం. పేతురు రాసిన 2:11-12 చదువుతున్నాను. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూడండి, దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టుచు అంటే దేవుడు 2వ రాకడలో రాబోతున్నాడు కనుక దానికోసం మనం కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఆయన వచ్చినప్పుడే వస్తాళ్లే, నేను ప్రవర్తించేదంతా ప్రవర్తిస్తాను, నేను చేయవలసిందంతా చేసేస్తాను అన్న నిర్లక్ష్యంతో ఇప్పుడు ఉండకూడదు. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఆయన 2వ రాకడ కోసం మనం ఎదురు చూస్తూ కనిపెట్టుతూ మనం ఎలా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుందంటే, దానిని ఆశతో అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. భక్తి గురించి ఇప్పుడు నేర్చుకున్నాం, ఇప్పుడు ఇంకొకటి, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన ఎందుకు ఎంతో జాగ్రత్త అని అంటున్నాడు అంటే, 9వ వచనం, పేతురు 2:9 కొందరు ఆలస్యమని ఎంచుకునున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎందుకు అంటే, ప్రభు ఈ లోకంలోనికి మనిషిగా వచ్చి ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పటికీ 1000 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడే నేను త్వరగా వస్తున్నానన్నాడు, ఇప్పటికీ ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అని ఒకవేళ మీరు మోసపోతారేమో జాగ్రత్త. తన వాగ్దానమును గురించి ప్రభు ఎప్పుడు ఆలస్యం చేయవాడు కాడు. మరి ఎందుకు ఇంతకాలం 1000 సంవత్సరాలు ఆగాడు అంటే, ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టే మీ ఎడల మారు మనసు పొందాలని కోరుచు దీర్ఘశాంతంతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఇప్పటి వరకు రాలేదు, ఓకే, కానీ నీ జీవితంలో నువ్వు బ్రతకుండగానే ఆయన వచ్చేయచ్చు. ఈలోపల నువ్వు మారు మనసు పొందాలని కోరుతున్నాడు. మొట్టమొదటి పాయింట్ అదే నేర్చుకున్నాం మనం, మారు మనసుతో బ్రతకాలి అని. మారు మనసు పొందాలని దీర్ఘశాంతం చూపుతున్నాడు. అంతే తప్ప ఇంకా ఆలస్యం చేయాలి లేకపోతే ఆయన వస్తానన్నది అబద్ధం కాదు, ఆయన రాడు అని సత్యం ఇందులో ఏం చెప్పట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి. దీనికోసం ఎంతో జాగ్రత్త పడాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత మనలో ఉండాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. దీని విషయమై దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. కొరింథీ వ్రాసిన 2:11-3 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా
పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పములో ప్రవేశించిన సాతాను సర్పము ద్వారా మాట్లాడుతూ హవ్వను ఎలా మోసం చేసిందో క్రీస్తుకు ప్రదానం చేయబడ్డారు. ఇప్పుడు మనం అందరం యేసుప్రభు నమ్ముకున్నాము. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరము క్రీస్తుకు ప్రదానం చేయబడిన వధువు సంఘములోని బిడ్డలం. వధువు మనమందరం కూడా వధువు లెక్క. ఈ ప్రదానం చేయబడింది, ఇంకా వివాహానికి సమయం ఉంది. ప్రదానంకి వివాహానికి మధ్యలో సమయం ఉంది కదా. ఈ సమయాన్ని సర్పము లేదా సాతాను ఉపయోగించుకుని మన మనసులను చెరిపి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోయేలా చేయాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. వాడి ప్రయత్నాలు అలా ఉన్నాయి. పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి తొలగిపోయేలా చేయాలని వాడు చేస్తున్నాడు. అందుకే ఈ పేతృపత్రికలో చదువుతున్నాము, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎంతో జాగ్రత్తగా ఉండాలని, ఎంతో జాగ్రత్త కలిగి మనం బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత విషయం, పవిత్రత నుండి తొలగిపోయేలా సాతానుడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు సఫలం అవ్వకుండా, ఫలించకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాడు పవిత్రత నుండి లేదా పరిశుద్ధత నుండి చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆదామవలతో మాట్లాడినప్పుడు దేవుని మాటనే వాడు త్రిప్పి చెప్పి, దేవుని మాటనే వాళ్ళు అనుమానించేలా చేసి, దేవుని మాట సత్యము కాదని వాళ్ళు నమ్మేలా చేస్తూ వాడు వాళ్ళను మోసం చేసినట్లు, ఇలాంటి వాక్యాలనే నీకు బోధిస్తూ ఈ వాక్యాన్నే బేస్ చేసుకుని నిన్ను మోసం చేసే పరిస్థితి కూడా వాడు తీసుకొస్తాడు. పవిత్ర జీవితం నుండి, పరిశుద్ధ జీవితం నుండి మనము తొలగిపోయేలా చేయడానికి వాడు సిద్ధపడుతున్నాడు. మనం ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింతులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని. మనము పరిశుద్ధులుగా అవటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డామన్న మాట ఇక్కడ గమనించండి. క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై అంటే పరిశుద్ధపరచబడుతున్నాం. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడుచున్నాం. రెండవది పరిశుద్ధులుగా ఉండుటకు. ఏ పరిశుద్ధతలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో అదే పరిశుద్ధతలో ఉండిపోవాలి. మళ్ళీ ఈ పరిశుద్ధత నుండి అపవిత్రతలోనికి వెళ్ళిపోవడానికి దేవుడు నిన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా చేయలేదు అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధులు అవుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడ్డాం. యేసయ్య తన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఆ రక్తంలో కడగబడిన పరిశుద్ధతే మనలో ఉండాలి. అదే పరిశుద్ధత జీవితంలో మనం జీవించాలి. అందుకే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో చెప్పబడినట్లు దేవుని దినపు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ, కనిపెట్టుచూ పరిశుద్ధ ప్రవర్తన గలవారమై ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్త మన ప్రవర్తనలో చూపాలి. మనం అపవిత్రత పాలైపోతామేమో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం చేత, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం చేత ఈ రీతిగా మనం మారిపోతామేమో అని ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. పరిశుద్ధ ప్రవర్తన విషయంలో ఎంతో జాగ్రత్త. ఇంకా 7వ విషయంకి వచ్చేటప్పటికి లూకాసువార్త 21వ అధ్యాయము 34-36 వచనాలు చదువుతున్నాను. లూకాసువార్త 21వ అధ్యాయం 34-36 వచనాలు మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము అంటే దేవుని రాకడ దినం. తరువాత ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.
ఆ దినము అకస్మాత్తుగా అందరి మీదకి వస్తుంది గనుక ఇక్కడ గమనించండి, ఎల్లప్పుడూ అంటే దేవుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా నుండుడి. ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు. ఆ రాకడ దినం వరకు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి, ప్రార్థనతో గడపాలి, ప్రార్థనతో గడపాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన శ్రమ పెట్టబడ్డానికి ముందు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది వ్యక్తులను, ముగ్గురు వ్యక్తులను తనతో పాటు తీసుకెళ్ళాడు, పేతురు యోహాను వీళ్ళని, యాకోబు వీళ్ళని ఇక్కడ కూర్చోపెట్టి ఇంకొంచెం దూరం ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ మీరు మెలకువ గుండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన ప్రార్థన చేసుకుని వచ్చేటప్పటికి వీళ్ళు నిద్రపోతారు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. మరలా వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేటప్పటికి ఇంకా నిద్రపోతానే ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని. సరే, ఏదేమైనా దేవుని సన్నిధిలో ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే మనం ప్రార్థనలతో మెలకువగా ఉండాలి. ప్రార్థనలతో ప్రార్థనా జీవితం చాలా చాలా ముఖ్యమైనది. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థనకు మంచి మాదిరి. ఆయన పగటిపూట సువార్త సేవ చేస్తూ రాత్రుళ్ళు కొండ ఎక్కి రాత్రంతా ప్రార్థన చేసేవాడట కొన్ని మార్లు. అలా తెల్లవారుజామునే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు, లేదా రాత్రంతా కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు కలిగిన వ్యక్తి. ఆయన శరీర దినాలలో బ్రతికినప్పుడు ఆయన బ్రతికిన బ్రతుకు గురించి మనం చదువుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక 5:7 చదువుతున్నాను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మహారోదనతో కన్నీళ్లతో యాచనలు ప్రార్థనలు సమర్పించి, చూడండి, మహారోదనతో కన్నీళ్లతో ఆయన ఎంతగానో ప్రార్థన చేసుకున్నాడు. ఆ మాదిరికరమైన ప్రార్థన మనందరికీ ఆదర్శం. ఇకపోతే చివరిది 8వ పాయింట్, లూకాసువార్త 18:8 లూకాసువార్త 18:8, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? మనిషి కుమారుడు వచ్చినప్పుడు అంటే తన రెండవ రాకడలో, ఆల్రెడీ అప్పటికి ఉన్నాడు, మొదటి రాకడలో వచ్చేసాడు, రెండవ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని అన్నాడు. భూమి మీద అంటే భూమి మీద ఉన్న మనుషుల హృదయాలలో విశ్వాసము కనుగొనునా అంటే విశ్వాసం చూడాలనుకుంటున్నాడు ఆయన. ఆయన వచ్చే వరకు, ఆయన వచ్చినప్పుడు మనుషుల హృదయాలలో విశ్వాసం చూడాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా విందాం ఇక్కడ. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం అనేది ఎంతో ఉన్నతమైనది. యేసు ప్రభువునందు నీవు ఉంచిన విశ్వాసం అది, నీ హృదయంలో పెట్టుకున్న విశ్వాసం అది. ఇప్పుడు ఆ విశ్వాసం క్రియల రూపంలోనికి రావాలి. నువ్వేది నమ్ముతున్నావో ఆ నమ్మకాన్ని క్రియల్లో పెట్టడమే విశ్వాసం. యేసు దేవుడని నమ్ముతున్నావు, రక్షకుడని నమ్ముతున్నావు, విమోచకుడని నమ్ముతున్నావు, పరలోకం ఉందని నమ్ముతున్నావు, మరి ఇప్పుడు ఆ పరలోకం ఉందన్నట్లుగా నువ్వు ప్రవర్తించడమే విశ్వాసం. ఈ పరలోకం లేదు, ఏమి లేదు, ఈ లోకమే ఆ శాశ్వతం అన్నట్లుగా నువ్వు ప్రవర్తించే వ్యక్తివైతే నీలో విశ్వాసం ఉన్నట్టు కాదు. మనము హెబ్రీ పత్రిక 11:13 అబ్రహాం ఇస్సాకు యాకోబులు మన పితరులు ఆ వాగ్దాన ఫలములను చూడకపోయినా సరే విశ్వాసంతో వాళ్ళు మృతి చెందారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని గైకును వారంగా మాత్రమే కాకుండా విశ్వాసాన్ని పాటించే వారంగా ఉండాలి. విశ్వాసాన్ని పాటించడం అంటే వాక్యాన్ని గైకోవటమే. కాబట్టి విశ్వాసం దేవుని మీద మనం పెట్టుకున్నాము అని మనసులో అనుకుంటే సరిపోదు, మన హృదయంలో అనుకుంటే సరిపోదు. క్రియాపూర్వకంగా
విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగితే అప్పుడు దేవాది దేవుడు ఆయన వచ్చేటప్పటికీ నీలో విశ్వాసం ఉందా అని కనుగొంటాడు, చూస్తాడు. నీలో విశ్వాసం ఉంటే నిన్ను తీసుకెళ్తాడు. ఖచ్చితంగా జరిగేది ఇదే. అందుకే లూకా 18:8 ఆయన మనుషుల భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా అని ప్రశ్నిస్తున్నాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు విశ్వాసం చూడాలనుకుంటున్నాడు నీలో. ఆయన వచ్చే వరకు లేదా నువ్వు వెళ్ళిపోయే వరకు నీలో విశ్వాసం ఉండి తీరాలి, ఉండి తీరాలి. కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, ఉన్నాడు అన్నట్లుగానే బ్రతుకు. పరలోకం ఉందని నమ్ముతున్నావు, పరలోకానికి వెళ్ళాలి అన్నట్లుగా బ్రతుకు. ఈ భూమి మీద ఇదే శాశ్వతం అన్నట్లుగా ఉంటే నువ్వు పరలోకం సిద్ధపట్టలేదని అర్థం. కానీ ఈ భూమి మీద పరదేశులము యాత్రికులము అని మన విశ్వాస వీరులు ఎలా జీవించారో మనం కూడా అలాగే. ఇక్కడ పరదేశులం యాత్రికులం, ఇది మన సొంతం కాదు, ఇది మన శాశ్వత భూమి కాదు. మనం శాశ్వతం ఉండవలసింది పరలోకం, మన దేశం అది, మన శ్రేష్టమైన దేశం అది అని విశ్వాసంతో దానిని నమ్ముతూ అలా బ్రతుకుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిళ్ళు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరి చెప్పబడిన మాటల ప్రకారం యేసయ్య నీ రాకడ వరకు మేము ఇలా బ్రతకటానికి ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ప్రోత్సహించుమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.